యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముఘంగం కాంబినేషన్లో తెరకెక్కుతున్న విజిలెంటర్స్ యాక్షన్ మూవీ ఇండియన్ టూ ఇది నైన్టీన్ నైన్టీ సిక్స్లో వీరిద్దరు కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ ఇందులో కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ బొమ్మరిల్ సిద్ధార్థ్ బాబీ సింహ కని గుల్సాన్ గ్రోవర్ యోగరాజ్ సింగ్ వెన్నెల కిషోర్ భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ ఇతర స్పెషల్ పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ క్రమంలో తాజాగా మరో కీలక అప్డేట్ను మేకర్స్ అందించారు కమల్ హాసన్ ఇండియన్ టూ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ సెషన్ ప్రారంభించినట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు డబ్బింగ్ జరుగుతోంది అంటూ ఈ సందర్భంగా ఓ వీడియోను షేర్ చేశారు అందులో కమల్ శంకర్లు కారు దిగి డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్లడం ఇద్దరు ముచ్చటించుకోవడం మనం చూడొచ్చు దీన్ని బట్టి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరీరా వేగంగా జరుగుతున్నట్లు అర్థమవుతోంది కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు అప్పుడెప్పుడో మొదలైన ఇండియన్ టూ సినిమా ఈ పాటికే కంప్లీట్ అవ్వాల్సింది వివిధ కారణాలతో షూటింగ్ ఆగిపోవడం దర్శక నిర్మాతల మధ్య వివాదాలు చెలరేయడం కేసులు చుట్టుముట్టడంతో డిలే అవుతూ వచ్చింది అయితే అన్ని అడ్డంకులు తొలగిపోయి సమస్య ఓ కొలిక్కి రావడంతో ఈ చిత్రాన్ని తిరిగి షెడ్స్ మీదకి తీసుకొచ్చారు ఓవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు దీంతో కమల్ హాసన్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం సంతోషంగా లేరు ఇండియన్ టూ లేట్ అవుతుండటంతో శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో గేమ్ చేంజర్ అనే పానిండియా మూవీని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే అయితే మళ్ళీ కమల్ హాసన్ సినిమాను ట్రాక్ ఎక్కించడంతో దర్శకుడు రెండు చిత్రాల పనులను ప్యారలల్గా చేయాల్సి వచ్చింది ఫలితంగా చెర్రీ చిత్రం పనులు నత్తనడుకన సాగుతూనే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది నిర్మాత దిల్ రాజ్ సైతం ఈ సినిమా గురించి ఏదైనా శంకర్నే అడగాలని చెబుతున్నారు దీనికి తోడు ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం ఎప్పటికప్పుడు కంటెంట్ లీక్ అవుతుండడం మెగా అభిమానులు ఆందోళనకు గురిచేస్తుందట ఇండియన్ టూ చిత్రంలో సేనాపతి పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నారు భారతీయ సైన్యంలో పనిచేసిన నిజాతీపరుడని సేనాపతి అవినీతి అధికారులకు లంచాలు తీసుకునే బ్యూరోక్రాట్లకు ఎలా గుణపాఠం చెప్పాడని భారతీయుడు సినిమాలో చూపించారు ఈ భారతీయుడికి చావే లేదు అంటూ దాదాపు ఇరవై ఆరేళ్ల తర్వాత సేనాపతి మళ్లీ ఇండియాకు తిరిగి వస్తున్నాడు మరి ఈసారి అవినీతి చేసేవారిని ఏరి పారేయడానికి సేనాపతి ఏం చేస్తాడో చూడాలి